బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పరువు హత్య సంచలనం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం జరిగింది. లేడీ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి పైన తన తమ్ముడే పెద్ద ఎత్తున దాడి చేసి దారుణానికి ఒడిగట్టాడు. లేడీ కానిస్టేబుల్ పరువు హత్య గురైంది. నడి రోడ్డుపైనే అక్కను నరికి చంపాడు తమ్ముడు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోంది నాగమణి. నెల కిందట లవ్ మ్యారేజ్ చేసుకుంది నాగమణి. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో హత్య చేశాడు తమ్ముడు. నాగమణి మెడపైన పదుల సంఖ్యలో కత్తిపోట్లు కూడా ఉన్నాయి. తను స్కూటీ పైన వెళ్తున్న సమయంలో కారుతో ఢీకొని ఆమె కింద పడిపోగానే కస 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 కత్తితో దారుణంగా కత్తిపోట్లు పొడిచి ఆ నాగమణిని హతమార్చాడు తమ్ముడే. కులాంతర వివాహం చేసుకోవడమే పాపంగా మారిపోయింది, పరువు హత్యగా భావించిన ఆ తమ్ముడు, పరువు పోయిందని భావించిన తమ్ముడు తన అక్క నాగమణి పైన విచక్షణరహితంగా దాడి చేసి హతమార్చాడు. ప్రస్తుతం నాగమణి మరణించింది. నాగమణి మరణానికి తన తమ్ముడే కారణమని తెలుసుకున్నటువంటి అందరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజుల్లో కూడా ఇంకా పరువు హత్య అనేది సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతోంది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నాగమణి తన స్కూటీ పైన విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో, బహుశా ఇంటికి వెళ్తుందో అటు నుంచి స్టేషన్కి వెళ్తుందో, ఉదయాన్నే ఈ ఘటన చోటు చేసినట్టు తెలుస్తోంది. స్కూటీ పైన వెళ్తున్నటువంటి నాగమణిని మీరు చూడొచ్చు, ఆ స్కూటీ కింద పడిపోయింది. కారుతో ఆ స్కూటీని ఢీకొని అక్క కింద పడిపోగానే తమ్ముడు కత్తితో కస కస మెడపైన ఇష్టాను రీతిన దాడి చేసి ఆ నాగమణిని హతమార్చాడు. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దేవిక అందిస్తారు. దేవిక, ఎస్, ఏం జరిగింది? నాగమణి మరణానికి గల కారణం ఒకసారి దేవిక మరింత సమాచారం అందించే ముందు అసలు ఏం జరిగింది, ఘటనకు సంబంధించి పోలీసులు అప్డేట్ అందిస్తారు. ఒకసారి ఆ పోలీసులు ఏం మాట్లాడారు చూద్దాం. ఈరోజు రాయపూర్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్, హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూర్ విలేజ్ సంబంధించిన అతన్ని, ఒక శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్ నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్, వాళ్ళ ఇది మరి వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఒక ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నాకు చంపేశారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. హైదరాబాద్ శివారులో పరువు హత్య సంచలనంగా మారింది. ఇబ్రహీంపట్నంలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది నాగమణి. కొన్ని రోజుల క్రితమే కులాంతర వివాహం కూడా చేసుకుంది నాగమణి. అయితే కులాంతర వివాహంతో తమ పరువు పోయిందని భావించినటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తన తమ్ముడు నాగమణి, ఈరోజు ఉదయాన్నే తమ విధులు నిర్వహించేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తుంటే ఆ మార్గ మధ్యలోనే నాగమణి ప్రయాణిస్తున్నటువంటి స్కూటీని కారుతో ఢీకొని ఆమె కింద పడిపోగానే కత్తితో మెడపైన పదుల సంఖ్యలో కత్తిపోట్లు కనబడుతున్నాయంటే, ఎన్నిసార్లు తన అక్కని విచక్షణ రహితంగా కత్తితో కస కస కసమని పొడిచేశాడు. ఆ అమ్మాయిని ఎంతలా ఇబ్బందులకు గురి చేసేది, దారుణానికి ఒడిగట్టడం అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఆ అమ్మాయిని స్కూటీతో ఢీకోవడమే కాకుండా కింద పడినటువంటి ఆ నాగమణి పైన కత్తిపోట్లతో ఆ అమ్మాయిని తన యొక్క పైశాచికాన్ని, ఆ పరువుకు సంబంధించిన విషయాన్ని, కోపాన్ని చూపించి ఆ అమ్మాయి పైన చాలా విచక్షణరహితంగా ప్రవర్తించి కత్తిపోట్లతో ఆ అమ్మాయిని హతమార్చడం చూసాం. మెడపైన పదుల సంఖ్యలో కత్తిపోట్లున్నాయి. మరిన్ని అడ్వైస్ దేవిక అందిస్తారు. దేవిక, అసలు ఏం జరిగింది? ఎన్ని రోజులు అవుతోంది ఆ అమ్మాయి కులాంతర వివాహం చేసుకొని? సో ప్రెజెంట్ తన తమ్ముడు ఎక్కడున్నాడు? ఈ ఘటన తర్వాత ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? నాగమణి అనే కానిస్టేబుల్ ఎవరైతే ఇప్పుడు విధులు నిర్వర్తించడానికి ఈరోజు తెల్లవారుజామున ఏదైతే హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్తుందో, వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా నాగమణి తమ్ముడు ఎవరైతే అతను ఉన్నాడో, అతను అంటే నాగమణి స్కూటీ మీద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా వెనకాల నుంచి కారుతో ఢీ కొట్టి నాగమణి కింద పడిపోయిన వెంటనే కారులో నుంచి ఒక్కసారిగా తన తమ్ముడు దిగి కత్తితో ఒక్కసారిగా తన మెడ మీద దాడి చేస్తూనే ఉన్నాడని చెప్పచ్చు. తను చనిపోయినప్పటికీ కూడా అతి కసితో
ఇష్ట రహితంగా అమ్మాయి ఎవరైతే నాగమణి అనే కానిస్టేబుల్ ఉందో తనని అదే పనిగా హత్య చేస్తున్న ఆ విజువల్స్ కూడా కొంతమంది చూశారంటూ కూడా అక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరి సొంత తమ్ముడు, సొంత అక్క, అది కూడా కానిస్టేబుల్ పని చేస్తున్నప్పటికీ కూడా మరి సొంత తమ్ముడు ఎందుకని ఈ విధంగా చేశాడు అంటూ కూడా పోలీసులు ఆరా తీయటంతో ఎవరైతే నాగమణి అనే ఇప్పుడు కానిస్టేబుల్ ఉందో తను కొన్ని నెలలుగా ఒక వ్యక్తిని ప్రేమించింది, ఇంట్లో చెప్పినప్పటికీ కూడా ఇంట్లో వాళ్ళు పట్టించుకోని పరిస్థితి ఇలాంటివి, అంటే తన కులం వేరు మన కులం వేరు, నువ్వు ఇలా మన పరువు పోయే పనులు ఏవి చేయొద్దు అంటూ కూడా నాగమణికి ఎంత నచ్చ చెప్పినా వినలేదు. వినకపోవటంతో ఒక్కసారిగా నాగమణి, నా ప్రేమని ఎక్కడ తల్లిదండ్రులు దూరం చేస్తారో, నేను ప్రేమించిన వ్యక్తిని ఎక్కడ నన్ను దూరం చేస్తారో అనే ఒకే ఒక ఆలోచనతో నెల రోజుల క్రితం నాగమణి తను ప్రేమించిన వ్యక్తిని తీసుకుని బయటకు వచ్చేసి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి కూడా ఇంట్లో మొత్తం కూడా విషాద, అంటే తన మీద కోపంతో రకిలిపోతున్నారని చెప్పొచ్చు మనోజ్. ఒక విధంగా చూస్తే తను ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుంది, తనని ఎప్పుడు చంపాలి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి,